హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. ఆగస్టు 2వ తేదీ నుంచి పిటిషన్లపై విచారణను ప్రారంభించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. అలాగే రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఆయా పిటిషన్లను విచారించనున్నది. అయితే ఎవరైనా పిటిషన్లపై వాదనలు వినిపించాలనుకున్నా, అభిప్రాయాలు చెప్పాలనుకున్నా ఈ నెల రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలని సిజేఐ కోరారు. ఆ తర్వాత మాత్రం ఎలాంటి అభ్యర్థనలు స్వీకరించబోమన్నారు.